కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాస మహాముని అంబరీషుని శపించుట బ్రాహ్మణులు తిరిగి ఇట్లు చెప్పిరి మహారాజా ద్వాదశి పారణ చేయని ఎడల హరిభక్తికి లోపం కలుగును పారణ చేసినచో దుర్వాసుడు శప్పించును ఎట్లు చేసినను అనర్థం కలగలదు నీ పూర్వపాతకం వలన నీ విషమస్థితి సంభవించినది పాలన ఆప్రి హరిభక్తికి లోపం ఏర్పడును పాలన చేయించితిమా తిమా ఆ ఆగ్రహించి నిన్ను శపించును ఏ విధముగా చేసినను నీకు కీడు కలగక తప్పని స్థితి కలిగినది ఈ విషయములను ఇవి బాబుగా విచారించి తగు నిశ్చయము గావించుకొను అని చెప్పగా అంబరీష మహారాజు ఆ బ్రాహ్మణులను ఉద్దేశించి భూసు హరిభక్తి విడిచుట కన్నా బ్రాహ్మణ శాపమునకు గురియాగుట కొంత మంచిది నేనిప్పుడు కొంచెము జలము త్రాగి దా ద్వాదశి పారణము చేసేదను జలము పారణ చేయటం వలన ద్వాదశి ద్వాదశి అతిక్రమణ దోషము కలగదు బ్రాహ్మణ తిరస్కారము చేసినట్లు కాదు ఇట్లు చేసినతో దుర్వాసుడు ఆగ్రహించడు శపించడు నా జన్మాంతర పాతకము నశించగలదు అని పలికి జలపారణము చేసెను ఇంతలో దుర్వాసముని వచ్చి అంబరీషునిపై ఆగ్రహం పొంది కళ్ళేర చేసి ఓరి అంబరీష అతిథి నాకు నన్ను విడిచి దుర్బుద్ధితో ద్వాదశి పాలన చేసి బ్రాహ్మణుని తిరస్కరించి నీ వెట్టు హరిభక్తుడ మూర్ కూడా బ్రాహ్మణ తిరస్కారము చేయవచ్చునా నీవు బ్రాహ్మణునకు నన్ను నన్ను తిరస్కరించి గాన బ్రాహ్మణ తిరస్కారవైతివి బ్రాహ్మణ తిరస్కారం చేసి బ్రాహ్మణ ప్రియుడవు విష్ణువును కూడా తిరస్కరించిన వాడవైతివి ఇట్టి పాపాత్ముడు నీకు హరి హరిదేవుడెట్లకు ఓ రాజా నీవు ధర్మాత్ముడి పేరు పెట్టుకుని ధర్మమును నశింపజేయుచున్నావు పాపాత్మ ధర్మ కంటకుడు నీవి భూమి అందేలా పుట్టితివి అని కట్నముగా మాట్లాడుచున్న దుర్వాస మహాముని చూచి అంబరీషుడు భయపడి నమస్కరించి మునింద్ర నేను పాపిని పాప కర్ముడిని పాపాత్ముడినే ఇందుకు సందేహం లేదు నిన్ను శరణు వేడుచున్నాను నన్ను క్షమించము రక్షించము నేను క్షత్రియుడను పాపమాచించిన వాడను నీవు బ్రాహ్మణుడవు ఋషీశ్వరుడవు శాంతవు కనుక నన్ను తప్పక రక్షించము అని పాదములపై పడి ప్రార్థించను అట్లు తన పాదములపై పడి ప్రార్థించిన అంబరీషుని చూచి దుర్వాసుడు ఏమాత్రమో జాలిపడక ఎడమకాలతో తన్ని దురుముగా పోయి నిలబడి పోయి నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు ఇతర మునీశ్వరులు ఎవరైనా కోపితులైనప్పుడు తిరిగి ప్రార్థించినచో శాంతింతురు కానీ నేను కోపించిన ఏడల నాకు కోపము తెప్పించిన వానికి కఠినమైన శాపం ఒక శాంతించు వాడను కాను అని పలికి అంబరీషుని ఇట్లు శపించను నేను శాస్త్రార్థ వేధి వేదినను గర్వముతో బ్రాహ్మణుని కంటే ముందు జలపారణ చేసిన నీకు మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతవదనుడు బ్రాహ్మణుడైనను క్రూరుడు క్షత్రియుడైనను జ్ఞానశూన్యుడు శత్రుడే రాజ రాజ్యాధికారి కానివాడు దురాచారము కలివాడు పాషాండ మార్గవేత్త ఈ పరిజనముల తలువుగా కాని శపించి ఇంకా శాపము ఇవ్వాలని తలంచి నోరు నోరువిప్పుండగా అంబరీషుని ఉన్న హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ ఆ బ్రాహ్మణుని మాటలు నిజము చేయవలని తలంపుతోనూ దుర్వాసుడు వచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి అంబరీషను శించుటకు సిద్ధపడుచున్న దుర్వాసుని ఆక్ర ఆక్రమణకు తగు శిక్ష విధించవాలని నిశ్చయించుకుని తన చక్రమును పంపెను దుర్వాసునిపై విష్ణుమూర్తి చక్రమును విడుచుట ఆ విష్ణు చక్రము కోటి సూర్యకాంతిని వెదలచు అగ్ని జ్వాలను వెలుగక్కుచు నోరు తరుచుకొని పైకి వచ్చెను ఆ చక్రము చూసి దుర్వాసుడు భయపడి ప్రాణమును రక్షించుకుంటకే పరిగెత్తెను ఆ చక్రము మండుచున్న జ్వాలలతో అతని వింటపడెను దుర్వాసుడు భూలోకమంతయో తిరిగెను సుదర్శన చక్రమునకు భయపడి దుర్వాసుని రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు ఇంద్రాది దిక్పాకులు బ్రహ్మాద దేవతలు వశిష్టాదే మహర్షులు ఎవరినూ దుర్వాసన రక్షించలేకపోయి తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిన మునీశ్వరుడు కోపోద్రిక్తుడై ముందు వెనకలాలోచించక హరిభక్తుడకు అంబరీషుని అవమానం చేయటం వలన అతనికి ప్రాణ సంకట స్థితి సంభవించను శ్రీ స్కాంద పురాణన కార్తీక మాసం ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం